అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణపతయే నమః శ్రీమద్వికనస గురవే నమః. తెలుగు వన్ భక్తి వన్ ప్రేక్షకులకి శుభోదయం. 29/3/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష అష్టమి బుధవారం ఆరుద్ర అష్టమి రాత్రి 10:07 వరకు, ఆరుద్ర నక్షత్రం రాత్రి 9:12 వరకు. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:28 వరకు. సూర్యోదయం 6:01, సూర్యాస్తమయం 6:08. అమృత గడియల ఉదయం 10:21 నుండి 12:05 వరకు. రాహుకాలం ఈరోజు 12:00 నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం 6:01 నుండి 6:40 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం శుభ సమయం లేదు. ఈరోజు గురుమూడమి ప్రారంభమవుతోంది సాయంత్రం కాబట్టి ఈవేళ నుంచే కూడా గురుడు మౌఢ్యాన్ని పొందాడు కాబట్టి గురుమూడం ఈరోజు సాయంత్రం 5 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి గురుమూడం వెళ్ళే వరకు ఒక 20 రోజులు ఒక నెలలో ముహూర్తాలు ఉండవన్నమాట. అది అయిన తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి. రేపే శ్రీరామ నవమి కాబట్టి ఈరోజుని ధ్వజారోహణ అంకురార్పణ ఆ కార్యక్రమాలన్నీ ఆచరించుకుని పునర్వసు నక్షత్రంతో కూడుకుని ఉన్నటువంటి రేపు చక్కగా మనకి శ్రీరామనవమి కార్యక్రమం రేపు జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. ఈరోజు వాల్మీకి రామాయణంలో శతశ్లోకిలో ఏం చెబుతున్నారంటే కూజంతం రామ రామేది మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శేఖ వందే వాల్మీకి కోకిలం ప్రహృష్టముదితో లోకతుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హరోగ్యస్య దుర్భిక్షం భయవర్జిత అని చెప్పి రాముడు రాజ్య పట్టాభిషిక్తుడై పట్టాభిషిక్తుడు కాగానే లోకమంతయు కూడా సంతోషరేఖాలన్నీ అతిరేఖాలన్నీ కూడా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూడా రామరాజ్యం వచ్చిందిరా బాబు, రాముడు వచ్చాడు, ఈ విధంగా రాజ్యం జరుగుతోంది అని ఆనందపడ్డాడు. రాజు వలె ప్రకాశించాడు మహారాముడు, ఎంతో అందంగా కనిపించేటండి. వాళ్ళ కోరిక తీరినంత ప్రజలంతో ఆనందం. ఎప్పుడైనా రాజు అలా ఉండాలి, అప్పుడు ప్రజలు ఆనందపడే ఉండేటువంటి రాజు ఉండాలి తప్ప ప్రజలను పీడించుకుని నిరంతరం వాళ్ళని ఏడిపించే ఉండే రాజు, ప్రజలకు 10 మంది క్షేమం కోరుకుంటే రాజు బాగుంటాడు, 10 మంది రాజును నిందిస్తూ అవమానిస్తే రాజు పెట్టే కష్టాలు చదువుకుంటే రాజుకే కీడబడ ఆ కుటుంబానికి రాజుకి కూడా. కాబట్టి రాముడు రాజు అవ్వడం వల్ల అందరూ కూడా ఆనందరేఖాలు వ్యక్తం చేశారన్నమాట. చాలా ఆనందం కలిగింది. అంతేకాదు నా పుత్ర మారణాద్ కించిత్ ద్రక్షంతి పురుష క్వచిత్ న్యార్యాస్య విధవానిత్యం భవిష్యంతి పతివ్రత. కాబట్టి ఈ రామాయణాన్ని శతశ్లోకి రామాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి నపుత్ర మరణాత్ వింటమే కాదు, ఈ రాముడి యొక్క రామచరిత్ర వినటం వల్ల రాముడు రాజ్యం ఎలా పాలన చేశాడో చెప్పారన్నమాట. రాముడు రాజ్యం చేయనప్పుడు తండ్రి ఉండగా పుత్రుడు చనిపోవడం అనేటువంటి ఎక్కడా జరగలేదు. ఇవాళ చూడండి, తండ్రి ఉండడం పిల్లలు చచ్చిపోతున్నారు అనారోగ్యాలతోటో యాక్సిడెంట్లతోటో ఇలాగ. ఏమండి నార్యాస్య వ్యధవానిత్యం భవిష్యంతి పతివ్రత. స్త్రీలు భర్త బతికుండగానే భర్త ఉండగానే అనుకోకుండా భర్త చనిపోవడం వైధవ్యం పొందిపోవడం జరిగిపోతూ ఉంటుంది. చిన్నతనంలోనే వైధవ్యం వచ్చేది అలా జరుగుతూ అలా జరగకుండా ఉండేవి. అలాగే ఆకలి బాధలు ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఏడుపులు ఆహారం లేక కానీ దరిద్ర బాధలు కానీ ఎక్కడా రాముడు రాజ్యపాలన చేస్తుంటే ఎక్కడా ఉండేవి కాదు అని చెప్పారు. కాబట్టి పతివ్రతలుగా ఉన్నారు వాళ్ళు అని చెప్పారన్నమాట. ఇంకా ఏం జరిగింది అన్న విషయాలు రేపు జరిగేటువంటి శతశ్లోకి రామాయణంలో తెలుసుకుందాం.